మరో చీటీ పాటల మోసం ఘటన వెలుగుచూసింది. బాపట్ల జిల్లా చీరాల మండలం జాంద్రపేటలో ఘటన చోటు చేసుకుంది. జాంద్రపేటకు చెందిన పసుమర్తి రమేష్ బాబు అరుంధతి దంపతులు చీటీ పాటలు వేశారు. చీటీ పాటల పేరుతో స్థానికుల నుండి 1,20,00,000 రూపాయలు దండుకొని ఉడాయించినట్లు బాధితులు చీరాల 1వ పట్టణ సీఐ మల్లికార్జునరావుకు ఫిర్యాదు చేశారు. అనే వాళ్ళకి మేము ఫైనాన్స్ చేసుకుంటున్నాము అని అంటే మేము ఏదో రూపాయి వస్తదని మాకు మేము వడ్డీకి ఇచ్చాం మేము కూడా మాతో పాటు మాకు తెలియకుండా ఇంకొకరు 1,50,00,000 దాకా తీసుకున్నారు మేము డబ్బులు అడిగే తలకి ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తాము వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఇప్పుడు దాకా వచ్చారు మేము ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాము తీరా ఈ రోజు ఆ రోజు అనే లోపు ఇల్లు రోజులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు మేము 4 రోజులు చూసాము రాలేదు ఇక రాబోయేదానికి వచ్చి చీరాల వన్ టౌన్ సీఐ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము మాకు న్యాయం జరగాల్సిందిగా మేము కోరుతున్నాము.